హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు అన్న దాని కింద మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తున్నామండి. అందులో రీక్యాప్ 2021 ఇందులో మంత్లీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. దాంట్లో డిసెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియో దానికి సంబంధించి పార్ట్ 1. దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇందులో మనం అన్ని మ్యాగజైన్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్, పిఐబీ, వివిధ రకాల న్యూస్ పేపర్స్ నుంచి అన్నీ కంప్లీట్గా తీసుకొని ఇంపార్టెంట్వి ప్లేస్ చేస్తున్నామండి. ఓన్లీ హిందూ పేపర్ మాత్రమే కాదు, మనం డైలీ కరెంట్ అఫైర్స్ చదివేది హిందూ. ఇక్కడ మనము హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్నీ వివిధ ఇన్స్టిట్యూట్స్ యొక్క మ్యాగజైన్స్ తీసుకొని అవన్నీ పిఐబీ ఇలా అన్నీ కలిపి మనం చేస్తున్నాం ఈ వీడియోస్ అనేటటువంటివి. రైట్? సరే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంది. దీని మీద టెస్ట్ సిరీస్ రాయాలంటే దానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. చాలామంది అడుగుతున్నారు లింక్ ఎక్కడ ఉంది అని, ఎలా టెస్ట్ సిరీస్ రాయాలని. సో ఒకసారి లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అది క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్కి డైరెక్ట్ చేస్తుంది, అక్కడ మీరు టెస్ట్ సిరీస్ రాయొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే కొద్దిగా వీడియోస్ లెంగ్తీ అవుతున్నాయి. ఒక మంత్కి 2.5 గంటల వీడియో వస్తుంది మూడు పార్ట్స్ కలిపితే. ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే మిగిలినవేవి మీరు రెఫర్ చేసుకోకుండా ఈ నోట్స్, ఈ వీడియోతో మీరు మీ కరెంట్ అఫైర్స్ మొత్తం రివిజన్ చేసుకునేలాగా ఉండాలి. కొంతమంది సరిగా కరెంట్ అఫైర్స్ చదవలేదు, సో వాళ్ళందరికీ యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో కొద్దిగా లెంగ్తీగా చేస్తున్నానండి. ఒకవేళ మీరు షార్ట్గా అయిపోవాలి అనుకుంటే డైరెక్ట్గా నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు, లేదా వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూడండి. అంటే ఇప్పుడు 1.5x లోనో 2x లోనో అలా పెట్టుకొనైనా చూడొచ్చు అనమాట. రైట్? కాకపోతే 2.5 అవర్స్ ఎందుకు వస్తుంది వీడియో అంటే ఏ టాపిక్ ఇంపార్టెంట్ది వదిలిపెట్టకూడదు అన్నది ఉద్దేశం. సరే, ముందు పాలిటిక్స్ సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ ఆర్టీఐకి, రైట్ టు ప్రైవసీకి అసలు ఆ రెండింటికి విరుద్ధమా లేకపోతే అవి రెండు కలిసే ఉంటాయా అన్నది. రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది రైట్ టు ప్రైవసీ, ఆర్టీఐ రెండు ఆపోజిట్ కాదండి, ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రైవసీ పోతుంది, ప్రైవసీ ఉండాలంటే ఆర్టీఐ ఉండకూడదు అలా కాదు, ఆ రెండు ఒకదాన్నొకటి కాంప్లిమెంట్ చేస్తాయి అని చెప్తున్నారు. మరి ఆ కంటెక్స్ట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇండివిజువల్స్కి ఒక బేసిక్ హ్యూమన్ రైట్గా కల్పించడం జరిగింది. గవర్నమెంట్ బాడీస్ ఏవైతే గవర్న్ చేస్తున్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిమాండ్ చేసే హక్కు ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దీని నుంచి డిరైవ్ చేయడం జరిగింది. ఆర్టీఐ కింద ఏ పబ్లిక్ అథారిటీనైనా సరే మనము రిక్వెస్ట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ కోసము. ఆ పబ్లిక్ అథారిటీ 30 రోజుల్లోపు మనకి ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఎమర్జెన్సీకి సంబంధించింది అయితే 48 గంటల లోపు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆర్టీఐ ఆర్టికల్ 19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఇంట్రెన్సిక్గా చెప్తాము. మరి రైట్ టు ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ అనే దాన్ని ఆర్టికల్ 21 కింద ఫండమెంటల్ రైట్ అన్నట్టుగా పుట్టస్వామి అన్న కేసులో డిక్లేర్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో ఆర్టీఐ మరియు రైట్ టు ప్రైవసీ రెండూ కూడా ఒకదాన్నొకటి కాంప్లిమెంట్ చేస్తాయి, కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ రావచ్చు. సుప్రీంకోర్టు అంది రైట్ టు ప్రైవసీ అబ్సల్యూట్ కాదు, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలని కాదు, దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో రెండూ కూడా సిటిజన్స్ యొక్క లిబర్టీని ప్రొటెక్ట్ చేయడానికే తీసుకొని రాబడినవి స్టేట్ యొక్క ఓవర్ రీచ్ నుంచి. ఈ కంటెక్స్ట్లో రెండు ఆపోజిట్ కాదు, రెండు ఒకదాన్నొకటి కాంప్లిమెంట్ చేసుకుంటాయి. పుట్టస్వామి కేసుకి సంబంధించి చూడండి, 2017లో జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో మూడు ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఒకటి, రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది ఆర్టికల్ 21లో భాగము, ఇది ఇన్హరెంట్ మరియు నాచురల్ రైట్. సెక్షువల్ ఓరియంటేషన్ అనేది ఇండివిజువల్ ప్రైవసీకి సంబంధించింది. ఈ మూడు విషయాలు చెప్పారు. చెప్తూ అబ్సల్యూట్ రైట్ కాదు రైట్ టు ప్రైవసీ, దానికి మూడు టెస్ట్ అనేటటువంటి ఉన్నాయి, దానికి రెస్ట్రిక్షన్స్ తీసుకొని రావచ్చు గవర్నమెంట్, కానీ ఈ మూడు మీట్ అవుతున్నాయా లేదా చూడాలి. ఆ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి లెజిస్లేటివ్ మ్యాండేట్ ఉందా, ఏ చట్టం కింద చేస్తున్నారు, ఆ చట్ట పరిధి ఎంత అది చూడాలి. పర్పస్ అనేది లెజిటిమేట్ స్టేట్ ఇంట్రెస్ట్, ఓవరాల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్, పార్టీకో ఇంకొకళ్ళకో లెజిటిమేట్గా ఉండేలా కాదు, గవర్నమెంట్కి గవర్నమెంటు దేశం కోసం ఆ పర్పస్ అనేది ఉండాలి. ప్రపోర్షనేట్ అంటే ఎంతైతే ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందో అంతమేరకే ప్రైవసీ రైట్స్ని కర్టేల్ చేయొచ్చు
అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఎక్సెసివ్గా కాదు. ఇవి పుట్టస్వామి కేసులో చెప్పబడినటువంటివి. నెక్స్ట్ ఇష్యూ నోటా, నన్ ఆఫ్ ది అబౌ ఆప్షన్ అని అంటామండి. నో రీసెంట్గా మనకి డిసెంబర్ 2020 సుప్రీంకోర్టుకు ఒక అడ్వకేట్ వెళ్ళారు. ఏమని, ఇప్పుడు నోటా ఓట్స్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో, మనకి నోటా అనేది అన్నిట్లో చిట్ట చివరిగా ఉంటుంది, నోటా బటన్ ఉంటుంది, మనకి ఆ పైన ఉన్న క్యాండిడేట్స్లో ఎవరూ ఇష్టం లేదు, అప్పుడు నోటా బటన్ అనేది మనం నొక్కచ్చు అన్నమాట. సరే, మరి నోటా అనేటటువంటి దానికి ఎక్కువ ఓట్లు వస్తే, ముగ్గురు కంటెస్ట్ చేస్తున్నారు అనుకుందాం, ఏబీసీ మరియు డి నలుగురు అనుకుందాం, వీళ్ళ నలుగురు కంటే నోటాకు ఓట్లు ఎక్కువ వచ్చాయి, కానీ ఈ నలుగురిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చింటే వాళ్ళనే విన్నర్గా చూస్తున్నాం తప్ప, నోటా యొక్క ఓట్లని కౌంట్ చేసినా సరే దానికి ఒకవేళ ఎక్కువ వస్తే ఏ విధమైన యాక్షన్ లేదు కదా. అలా ఎందుకు, నన్ ఆఫ్ ది అబౌకి ఎక్కువ ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి, ఎవరైతే ఆ ఎన్నికల్లో పాల్గొన్నారో వాళ్ళు మళ్ళీ పాల్గొనకుండా చేయాలి అని ఒక సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. గవర్నమెంట్ని అడిగింది ఏమంటారు అని. ప్రస్తుతానికైతే అది ఇంకా మనకి పెండింగ్లోనే ఉంది. అయితే నోటా అంటే ఏంటో, ఆ నోటా ఎప్పుడు ఎలా తీసుకొచ్చారో చూద్దామా. నోటా లోక్సభ ఎన్నికల్లో, లోక్సభకి డైరెక్ట్ ఎన్నికలు నిర్వహిస్తాం కదా, దానికి నోటా వర్తిస్తుంది. రాజ్యసభ ఎన్నికలకు కూడా నోటా అనేది వర్తిస్తుంది. మరి అసలు ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్, ఎలక్షన్స్ని కండక్ట్ చేసే రూల్స్ 1961 కింద, రూల్ 49O కింద, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరన్నా ఒక వ్యక్తి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఓట్ చేయదలుచుకోవట్లేదు అన్నారనుకోండి, వాళ్ళ చేతికి అయితే ఇంక్ వేస్తారు, వాళ్ళ నేమ్ని రికార్డ్ చేసుకుంటారు. కానీ అది రైట్ టు సీక్రసీకి వ్యతిరేకం కదా. ఇప్పుడు బయటకు రాగానే ఉంటారు, ఏంటి నువ్వెవరికి ఓటేయలేదంట, నీ నేమ్ దాంట్లో ఉంది అని అంటారు, అవునా కాదా? సో రైట్ టు సీక్రసీ పోతుంది. అందుకని ఏమందంటే, రైట్ టు ఓట్ అనేది సుప్రీంకోర్టు, రైట్ టు ఓట్ అనేటటువంటిది, రైట్ నాట్ టు ఓట్ కూడా, అదేవిధంగా రైట్ టు రిమైన్ న్యూట్రల్, వేయకుండా అయినా ఉండొచ్చు, వేయొచ్చు, నెగిటివ్ ఓట్ వేసే హక్కు ఉంది అన్నారు. సో ఆ కంటెక్స్ట్లో రైట్ టు సీక్రసీ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో పార్ట్. ఎవరైతే ఓటు వేయడానికి ఇష్టం లేదో వాళ్ళని విక్టిమైజ్ చేయకూడదు. ఆర్టికల్ 19(1)(a) కింద, ఆర్టికల్ 21 కింద వాళ్ళకి ఆ ఫ్రీడమ్ లిబర్టీ ఉంది అని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అన్న కేసులో, PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పారు. దాంట్లో సుప్రీంకోర్టు ఈ నోటాని తీసుకొని వచ్చింది. అయితే ఇది రైట్ టు రిజెక్టా? ప్రస్తుతానికి రైట్ టు రిజెక్ట్ లాగా లేదు ఇది. రైట్ టు రిజెక్ట్ అంటే మనము ఓటు వేస్తే దానికి ఒక లెక్క ఉండాలి, దానికి ఒక వాల్యూ ఉండాలి. కనుక నోటా ఓట్స్ ఎన్ని వచ్చినా సరే ఫైనల్గా దానివల్ల ఏమీ డిఫరెన్స్ రావట్లేదు అంటే మరి అది రైట్ టు రిజెక్ట్ ఎలా అవుతుంది? కాదు కదా, దాన్ని రైట్ టు రిజెక్ట్ లాగా తీసుకొని రండి అని సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అందువల్ల ఇది మనకు న్యూస్లో ఉంది. చూడండి, PUCL వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్తున్నారు, రైట్ టు ఓట్ అనేటటువంటిది, దాంట్లో రైట్ నాట్ టు ఓట్ అనేది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. రైట్ టు సీక్రసీ అనేటటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో భాగము. నోటా ఆప్షన్ని అన్ని డైరెక్ట్ ఎన్నికల్లో యాడ్ చేయాలి అని చెప్పారు. ఆర్ఎస్ పోల్స్లో కూడా, రాజ్యసభ పోల్స్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇష్యూ 7వ షెడ్యూల్లో అమెండ్మెంట్. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనేటటువంటిది టూరిజం అనే సెక్టార్ని కన్కరెంట్ లిస్ట్లో యాడ్ చేయండి. సో సెంటర్ స్టేట్స్ రెండు కూడా ఎఫెక్టివ్గా ఆ సెక్టార్ని రెగ్యులేట్ చేయగలుగుతాయి, ఓన్లీ స్టేట్స్కే అది వదిలేయద్దు అన్నారు. అందువల్ల అదేవిధంగా చాలా కమిటీస్ రికమెండేషన్స్ ఇచ్చాయి. ఇప్పుడు మన 15th ఫినాన్స్ కమిషన్ హెల్త్ అనే దాన్ని కన్కరెంట్ లిస్ట్లో యాడ్ చేయమంది, స్టేట్ లిస్ట్లో ఉంది కదా, యాడ్ చేయమన్నారు. ఇలాగా వివిధ రికమెండేషన్స్ అనేటటువంటి ఉన్నాయి. 7వ షెడ్యూల్లో అమెండ్మెంట్ జరపాలి కదా అండి, కన్కరెంట్ నుంచి మార్చాలన్నా వీటి నుంచి. ఆర్టికల్ 246 కింద 7th షెడ్యూల్ అనేటటువంటిది యూనియన్ మరియు స్టేట్స్ మధ్య ఏమేమి పవర్స్ ఉన్నాయి వాటిని డిఫైన్ చేస్తుంది. 3 లిస్టులు ఉన్నాయి, యూనియన్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని, కన్కరెంట్ లిస్ట్ అని. యూనియన్ లిస్ట్లో ఉంటే పార్లమెంటే చట్టాలు చేయగలదు, స్టేట్ లిస్ట్లో ఉంటే స్టేట్ లెజిస్లేచరే చట్టాలు చేయొచ్చు, కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప. కన్కరెంట్ లిస్ట్లో ఉంటే రెండూ కూడా పార్లమెంట్ మరియు స్టేట్స్ రెండింటికి జూరిస్డిక్షన్ ఉంటుంది, రైట్? మరి ఈ కంటెక్స్ట్లో 7th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేపట్టి ఒక లిస్టులో ఉన్న దాన్ని ఇంకొక లిస్టులో చేర్చాలంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? పార్లమెంట్లో ఒక సభలో దాన్ని ఇంట్రడ్యూస్ చేశాక స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి, ఇంకొక సభ కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి, ఆ తర్వాత సగం పైగా స్టేట్స్ రాటిఫై చేయాలి. ఏ మెజారిటీతో?
సింపుల్ మెజారిటీతో అప్పుడే సెవెంత్ షెడ్యూల్ అమెండ్మెంట్ ఆమోదం తెలపడం జరుగుతుంది. సరే, అసలు ఏ ప్రొవిజన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్స్ అనేవి ఈ విధమైన ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్, ఏ ప్రొవిజన్స్ అండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్, దాని యొక్క ప్రొసీజర్, ఎగ్జిక్యూటివ్ పవర్ యూనియన్ స్టేట్స్ మధ్యలో మార్చాలంటే సుప్రీంకోర్టు హైకోర్టుకి సంబంధించి, లెజిస్లేటివ్ పవర్ని ఈ సెంటర్ మరియు స్టేట్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి సెవెంత్ షెడ్యూల్కి, స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ పార్లమెంట్లో మార్చాలంటే దానికి, లేదా ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్ని చెప్పేది దాన్ని. ఈ వీటిలో దేన్ని అమెండ్ చేయాలన్నా రెండు చట్టసభలు, పార్లమెంట్ యొక్క రెండు చట్టసభలు స్పెషల్ మెజారిటీతో పాస్ చేసి హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ సింపుల్ మెజారిటీతో రాటిఫై చేయాలి. నెక్స్ట్ ఇష్యూ, ఎన్ఆర్ఐస్ పోస్టల్ ఓటింగ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది రీసెంట్గా లా మినిస్ట్రీని రీచ్ అవ్వడం జరిగింది, ఎన్ఆర్ఐస్ వాళ్ళ యొక్క ఓట్స్ని పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా పంపించడానికి. అసలు ఎలా జరుగుతుంది, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎలా పంపిస్తారు ఎన్ఆర్ఐస్, అది చూద్దామా. ఎన్ఆర్ఐస్కి సంబంధించి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు. ఎన్ఆర్ఐస్ అనేటటువంటి వాళ్ళు వేరే దేశం యొక్క సిటిజన్స్ కాదండి, మన వాళ్ళే. వేరే దేశంలో టెంపరరీగా ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐస్ అంటారు. అలా కాకుండా అక్కడ సెటిల్ అయిపోతే వాళ్ళని ఓవర్సీస్ సిటిజన్స్ అని పిలుస్తారు. సార్, ఎన్ఆర్ఐస్కి సంబంధించి ఓటింగ్ రైట్స్ని 2011 ఇంట్రడ్యూస్ చేశారు. దేని ద్వారా? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దానికి అమెండ్మెంట్ తీసుకుని వచ్చి ఎన్ఆర్ఐ ఓట్ అనేటటువంటిది వాళ్ళ ఏ కాన్స్టిట్యుయెన్సీ అయితే ఆ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ యొక్క ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ని బట్టి ఉంటుంది. పాస్పోర్ట్లో ఏది మెన్షన్ చేసింటో అక్కడ. సో వాళ్ళు ఒక పర్సన్కి మాత్రమే ఓట్ చేయగలరు. వాళ్ళు వాళ్ళ పాస్పోర్ట్ అనేటటువంటి దాన్ని, ఒరిజినల్ పాస్పోర్ట్ చూపించి పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఐడెంటిటీని చూపించి వాళ్ళు ఓట్ వేయగలరన్నమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఓటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్కి ముందుగా 5 రోజుల ముందే ఇన్ఫామ్ చేయాలి, మేము ఇట్లా ఓట్ చేద్దాం అనుకుంటున్నామని. అప్పుడు ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక బ్యాలెట్ పేపర్ని ఎలక్ట్రానికల్గా పంపిస్తారు. ఎన్ఆర్ఐస్ అనేటటువంటి వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ని దాని మీద ప్రింటౌట్ తీసి దాన్ని మళ్ళీ అటెస్ట్ చేసి మళ్ళీ ఎలక్ట్రానిక్ రూపంలో పంపిస్తారు. దాన్ని మళ్ళీ వీళ్ళు డౌన్లోడ్ చేసి స్కాన్ చేసి కౌంట్ చేసుకుంటారు. ఈ విధంగా పోస్టల్ ఓటింగ్ అనేది ఎన్ఆర్ఐస్ ద్వారా కూడా జరపడానికి ప్రొసీజర్ అయితే ఉంది. దానికి సంబంధించి మరి రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ కోవిడ్ టైంలో ఇక్కడంతా లాజిస్టికల్ ఛాలెంజెస్ అండి, ప్రస్తుతానికి చేయలేము అన్నారు. కాకపోతే 2011 దానికి కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి చేంజెస్ చేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఇంకా అన్ని పనులు చేసుకోవడమే తప్ప చట్టపరంగా అయితే దానికి ప్రొవిజన్స్ ఉంది, అది మనం గమనించాలి. నెక్స్ట్ ఇష్యూ, ఇన్నర్ లైన్ పర్మిట్ మణిపూర్. యూనియన్ హోమ్ మినిస్ట్రీ అనేటటువంటిది రీసెంట్గా ఇన్నర్ లైన్ పర్మిట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. డెవలప్మెంట్, వేరియస్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ మణిపూర్లో లాంచ్ చేస్తూ ఇన్నర్ లైన్ ఆఫ్ పర్మిట్ ఎంత ఉపయోగకరం అన్న దాని గురించి చెప్పడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో అసలు ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి, అది మనం చూద్దాం. దీన్ని బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ అనే దాని కింద తీసుకుని రావడం జరిగింది. ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఒక అఫీషియల్ ట్రావెల్ డాక్యుమెంట్. ఏ ప్రాంతాలైతే ఐఎల్పీ ప్రాంతాలుగా గుర్తిస్తామో వాటిలోకి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి ఈ పర్మిట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అవుట్సైడర్స్ అందరూ ఖచ్చితంగా ఈ పర్మిట్ తీసుకునే లోపలికి వెళ్ళాలి. ఆ స్టేట్ గవర్నమెంట్ అనేటటువంటిది దీన్ని ఇష్యూ చేస్తుంది. ఈ ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అని పిలుస్తారు. డొమెస్టిక్ అయితే మన దేశస్తులైతే ఇన్నర్ లైన్ పర్మిట్ అని తీసుకొని వెళ్తారు. అదే ఫారినర్స్ అయితే ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అనే తీసుకొని ఈ ప్రాంతంలోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి వేటిలో ఈ ఐఎల్పీ అనేది ఉంది, అరుణాచల్ ప్రదేశ్లోని కంప్లీట్ స్టేట్, నాగాలాండ్ కంప్లీట్ స్టేట్, త్రిపురలో ఉండేటటువంటి 70% ఏరియా, మేఘాలయలో ఆల్మోస్ట్ ఎంటైర్ స్టేట్ షిల్లాంగ్ తప్ప, అస్సాంలో 3 అటానమస్ డిస్ట్రిక్ట్స్, మణిపూర్, వీటికి ఐఎల్పీ అనేటటువంటిది ఉంది. సో మనం అస్సాం పక్కన పెట్టేస్తే ఈ బార్డర్ ఏరియాస్ చూడండి, ఎస్ బార్డర్ ఏరియాస్ మొత్తంలోనూ ఈ ఐఎల్పీ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. దీని ద్వారా అక్కడ ఉండే లోకల్స్ యొక్క కల్చర్ వాల్యూస్, డిఫరెంట్ వాల్యూస్ అనేవి ప్రొటెక్ట్ చేయబడతాయి, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో అప్పట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు కూడా
అదే పర్పస్తో ఐఎల్పి అనేది గ్రాంట్ చేయడం జరిగింది. ఈ నాలుగు రాష్ట్రాలకి కంప్లీట్ ఐఎల్పి అనేటటువంటిది ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్ అంటున్నాం. ఎలక్షన్స్కి సంబంధించి ఫండింగ్ చేయాలి. ఆ ఫండింగ్ అనేది క్యాష్ రూపంలో కానీ లేదా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో కానీ వేయచ్చు. ఇప్పుడు అలా కాకుండా ఎలక్టోరల్ బాండ్స్ అనేవి తీసుకొచ్చారు ఆ రెండింటికి అడిషనల్గా. వీటిలో ఏం చేస్తారు, బ్యాంక్ అనేటటువంటిది బాండ్స్ని రిలీజ్ చేస్తుంది 1,000 రూపాయల దగ్గర నుంచి 1 కోటి వరకు. ఆ తర్వాత 1 కోటి బాండ్స్ ఎన్నైనా కొనుక్కోవచ్చు, లిమిట్ ఏమీ లేదన్నమాట. అలా బాండ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్స్ని తీసుకెళ్ళి పొలిటికల్ పార్టీకి ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో చూపించి డబ్బులు తెచ్చుకుంటారు. అలాంటి ఒక ఇన్స్ట్రుమెంటే ఎలక్టోరల్ బాండ్ అని పిలుస్తాము. ప్రస్తుతానికి ఎస్బీఐ అనేటటువంటిది ఈ ఎలక్టోరల్ బాండ్స్ని ఇష్యూ చేసేందుకు ఆథరైజేషన్ దానికి ఇచ్చారన్నమాట. సో వీటికి సంబంధించి బాండ్స్ అనేవి ఎవరైనా సరే, సిటిజన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఏదైనా ఇండియాలో ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కావచ్చు, వాళ్ళు వీటిని కొనుక్కోవచ్చు. మరి ఇక్కడ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్లో గమనించి చూస్తే రూలింగ్ పార్టీకి ఎక్కువ డొనేషన్స్ అనేటటువంటి వస్తున్నాయి. వాటి చూడండి, బీజేపీకే ఆల్మోస్ట్ ఎక్కువ ఎలక్టోరల్ బాండ్స్ కింద ఫండింగ్ వచ్చింది. గవర్నమెంట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చెప్పింది, ఇప్పుడు అంతా కూడా బాండ్స్ రూపంలో ఇస్తారు కాబట్టి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అకౌంట్ నుంచి మనీ చెల్లించి కొంటారు కాబట్టి లెజిటిమసీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అన్నారు. అయితే ఆ ఎలక్టోరల్ బాండ్ మీద పేర్లు ఉండవు, ఇచ్చిన వాళ్ళని ఏమీ ఉండదు, ఏ పార్టీకి ఇస్తున్నారన్న నేమ్ కూడా ఉండదన్నమాట. డోనార్ మరియు డొనేటెడ్ పర్సన్ ఇద్దరి నేమ్స్ దీంట్లో ఉండవు. సో అలాంటప్పుడు ఎవరిస్తున్నారు, ఎంత ఇచ్చారని ఎలా తెలుస్తుంది, తెలియాలంటే బ్యాంక్స్కి వెళ్ళాల్సిందే. బ్యాంక్స్ ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవ్వవు, ఆర్టీఐ కింద ఫైల్ చేస్తేనేమో చెప్పట్లేదు. ఇలాగా ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇంతకుముందు లిమిట్ ఉండేది, కార్పొరేట్ కంపెనీస్ వీళ్ళు ఎంత డొనేట్ చేయొచ్చు అన్న దానికి లిమిట్. ఇప్పుడు ఆ లిమిట్ని తీసేసి ఇలా తీసుకొచ్చారు. మరి ఇవి ట్రాన్స్పరెన్సీని తీసేస్తున్నట్టు కదా, పెంచడం ఎక్కడుంది అన్నట్టుగా క్రిటిసిజం అన్నమాట. నెక్స్ట్ జియోగ్రఫీకి సంబంధించిన ఇష్యూస్ చూద్దామండి. ఫస్ట్ ఇష్యూ మేఘాలయ కోల్ మైనింగ్. మేఘాలయకు సంబంధించి కోల్ మైనింగ్, అందులో దానికి సంబంధించి ఎన్జీటీ అనేటటువంటిది దాని యొక్క గైడ్ లైన్స్, ఆ కంటెక్స్ట్లో ఇది న్యూస్లో వచ్చింది. మేఘాలయలో ర్యాట్ హోల్ మైనింగ్ అని అంటాం. మేఘాలయ అన్నది హిల్లీ ప్రాంతము. సో వాళ్ళకి కోల్ రిజర్వ్స్ అనేటటువంటివి ఉన్నాయి మేఘాలయ పీఠభూమి ప్లాట్యూ అనే దాంట్లో. సో ఆ పెనిన్సులార్ ప్లాట్యూకి ఇది ఈస్ట్ వైపుగా ఉంటుంది. రాజ్మహల్ హిల్స్ నుంచి మేఘాలయ దాన్ని షిల్లాంగ్ ప్లాట్యూ అని పిలుస్తారు. ఈ ఘారో రాజ్మహల్ గ్యాప్ అని పిలుస్తారు, దీన్నే మాల్డా గ్యాప్ అని అంటారు. రాజ్మహల్ హిల్స్కి ఖాసీ ఘారో జైంతియా హిల్స్ మేఘాలయలో ఉంటాయి. ఆ రెండింటి మధ్య ఉండే గ్యాప్ని మాల్డా గ్యాప్ అంటారు. ఈ మాల్డా గ్యాప్ ఫామ్ అవ్వడం జరిగింది. ఇక దీన్ని గంగా నది నుంచి యమునా నది నుంచి వచ్చే సెడిమెంట్స్ ఫిల్ చేశాయన్నమాట. ఈ బ్రహ్మపుత్ర వ్యాలీ నుంచి ఈ ప్రాంతం మేఘ్నా వ్యాలీస్ వీటన్నిటి నుంచి ఆ పర్టికులర్ ప్లాట్యూ నుంచి ఇక్కడికి స్లోప్ ఉంటుంది. సరే, మరి ఈ కంటెక్స్ట్లో ఈ కోల్ మైనింగ్ అనేటటువంటిది ఎన్జీటీ అనేటటువంటిది 2014 నుంచి బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకని, ఇలా చిన్న హోల్స్ లాగా తవ్వుకొని లోపలికి వెళ్తారు, సరిగా గాలి అందకపోవడము, నీరు చేరడము, ఇలాంటి ఎన్నో రకాల థ్రెట్స్ వల్ల ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అనేది డేంజరస్. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అనేటటువంటిది జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 2014 ఎన్జీటీ అనేటటువంటిది ర్యాట్ హోల్ మైనింగ్ని కంప్లీట్గా ప్రొహిబిట్ చేయడం జరిగింది. అయితే కొంతమంది ఏమంటారు, అక్కడ ఉన్న ట్రైబల్స్ కదే లివింగ్, మీరు దాన్ని ఎలా ప్రొహిబిట్ చేస్తారు, రైట్ టు లైఫ్ అనేటటువంటిది, రైట్ టు లైవ్లీహుడ్ అనేది పోతుంది కదా, ఇలాగన్నమాట. కానీ కంప్లీట్గా అక్కడికి వెళ్తే డేంజర్ అన్నప్పుడు లైవ్లీహుడ్ పోతుంది కదా, అందుకోసం అన్నమాట ఈ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరెస్ట్ శిఖరము దాని యొక్క హైట్ కొలవడం అన్నమాట. రీసెంట్గా రివైజ్డ్ హైట్ని చైనా మరియు నేపాల్ అనౌన్స్ చేశాయి. 8,848.86 మీటర్లు లేదా 29,032 ఫీట్లు అడుగులు అంటారు. మీటర్లలో అయితే 8,848.86. సరే, మరి అసలు ఫస్ట్ ఎవరెస్ట్ శిఖరం కంటే ముందు మనము కాంచన్జంగా సిక్కింలో ఉంటుందా, అదే హయ్యెస్ట్ పీక్ అనుకునే వాళ్ళం. కానీ ఆ తర్వాత 1847 ఆండ్రూ వోహ్ అనే పర్సన్ సర్వేయర్ ఆఫ్ ఇండియా సో వాళ్ళు ఒక ఎక్స్పెడిషన్ చేపట్టి
ట్రిగ్నోమెట్రిక్ సర్వే ద్వారా ఇది హైయెస్ట్ పీక్గా పిలిచేవాళ్ళు. ఇంతకుముందు పీక్ 15 అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని మౌంట్ ఎవరెస్ట్ అని పిలుస్తున్నాం అన్నమాట. దాని తర్వాత K2 అనేటటువంటి సెకండ్ హైయెస్ట్, కాంచన్జంగా అనేది వరల్డ్లోనే థర్డ్ హైయెస్ట్ పీక్గా చెప్తామన్నమాట. కాంచన్జంగా మన సిక్కింలో ఉంది, K2 అనేది POKలో ఉంది, ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది చైనా మరియు నేపాల్ మధ్యలో ఉంది. దీన్ని సాగర్ మాత అని పిలుస్తారు నేపాల్లో, మౌంట్ ఒమ్లోగామా అని పిలుస్తారు చైనాలో. ఈ మౌంటైన్ అన్నది నేపాల్ మరియు టిబెట్ మధ్యలో ఉంది, రెండు సైడ్ల నుంచి దీన్ని ఎక్కచ్చు అనమాట. 1956 నుంచి దీనికి సంబంధించి రీసెర్చ్, ఫస్ట్ ఎఫర్ట్ 1947 మొదలుపెట్టడం జరిగింది. 1956 బ్రిటిష్ ఇండియా టైంలో దీని హైట్ని కొలవడం జరిగింది. అప్పుడు 29,000 ఫీట్లు అన్నారు, ఇప్పుడు 29,032. హైట్ పెరుగుతూ వస్తుందా ఎందుకండి? ఒకటి యాక్యురసీగా ఉంది, యాక్యురసీతో మెజర్ చేయడం వల్ల. రెండు, ప్రతి సంవత్సరం కొన్ని సెంటీమీటర్స్ ఈ హిమాలయాస్ అనేవి గ్రో అవుతూ ఉన్నాయి. ఎందుకని? మన ఇండియన్ ప్లేటు, యురేషియన్ ప్లేట్ ఇంకా కొల్లైడ్ అవుతూనే ఉన్నాయి కాబట్టి, రైట్? ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ ఎల్నినో అనేటటువంటిది ఇండియన్ డ్రాట్కి ఏ విధంగా కారణమో అన్నదానికి సంబంధించి రీసెంట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ అండ్ ఓషన్ సైన్సెస్ అనేటటువంటిది ఎల్నినో మాత్రమే కాదు, డ్రాట్కి వివిధ రకాల కారణాలు ఉన్నాయి, ఎల్నినో అనేది నాట్ ది ఓన్లీ కాజ్, ఇది మాత్రమే కాదు అని చెప్పడం జరిగింది. అసలు ఎల్నినో అంటే ఏంటండి? ఎల్నినో అని అంటాము. ఎల్నినో అనేటటువంటిది ఒక క్లైమెటిక్ ఈవెంట్, ఇది మనకి ఇక్కడ గమనించాలి. ఇది మన ఆస్ట్రేలియా, ఇది మన సౌత్ అమెరికా. మామూలుగా సౌత్ అమెరికాకి ఇటు సైడ్ పెరు ఆ ప్రాంతంలో హంబోల్ట్ కరెంట్ అంటారు, దీనే పెరూవియన్ కరెంట్ అంటారు. ఇది కోల్డ్ కరెంట్, ఇది ఇక్కడ కోల్డ్ కరెంటు, దీనివల్ల ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇక్కడ మామూలుగా వార్మ్ కరెంట్ ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. కానీ కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ వల్ల వార్మ్ వాటర్ ఇక్కడ అక్యుములేట్ అవుతుంది, అప్పుడు ఇక్కడ హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. మామూలుగా అయితే ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవ్వాలి, హై ప్రెషర్ ఫామ్ అవుతుంది, దానివల్ల వీక్ విండ్స్ అనేటటువంటి ఉంటాయి. దీని రిజల్ట్ వివిధ ప్రదేశాల్లో కూడా ఉంటుంది, మనకు కూడా మాన్సూన్స్ వీటిలో డిలే అవ్వడము ఇవి జరుగుతుందన్నమాట. దానివల్ల ఎల్నినో డ్రాట్కి దారితీస్తుంది. బట్ ఎల్నినో ఒకటే కాదు, మిగిలినవి ఇండియన్ ఓషన్ డైపోల్ అని, మ్యాడ్ అండ్ జూలియన్ ఆస్సిలేషన్ గమనించాలి, రెండు పేర్లు గమనించండి, ఇండియన్ ఓషన్ డైపోల్ అని, మ్యాడ్ అండ్ జూలియన్ ఆస్సిలేషన్ అని, ఇవి కూడా మనకి డ్రాట్కి కారకమవుతాయి, ఓన్లీ ఎల్నినో మాత్రమే కాదు అని చెప్పారు. ఎల్నినో అంటే ఏంటి? క్రైస్ట్ చైల్డ్ అని పిలుస్తారు. హంబోల్ట్ కరెంట్ అది వీక్ అవ్వడం, అది ఆ ప్రాంతంలో వీక్ హంబోల్ట్ కరెంట్ వల్ల ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ షోలా గ్రాస్లాండ్స్ ఇన్వేజివ్ స్పీషీస్. షోలా గ్రాస్లాండ్స్ అంటే ఏంటి, అవి ఎక్కడున్నాయి అన్నది మనకు క్వశ్చన్ అవ్వచ్చు. షోలా వెజిటేషన్ అనేది ట్రాపికల్ ప్రాంతాల్లో మౌంటెనస్ ఫారెస్ట్ అన్నమాట. జనరల్గా మనకు వెస్ట్రన్ ఘాట్స్ ఆ ప్రాంతంలో కనిపిస్తాయి. ఇక్కడ హై ఆల్టిట్యూడ్స్లో గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, గడ్డి భూములు ఉంటాయి, చిన్న చిన్న డ్వార్ఫ్ ట్రీస్ అనేవి కనిపిస్తాయి. ఫారెస్ట్ గ్రోత్ స్టంటెడ్గా ఉంటుంది, వెజిటేషన్ అనేది డబుల్ లేయర్డ్గా కనిపిస్తుంది. నీల్గిరి యొక్క అప్పర్ రీజన్స్లో ఈ గ్రాస్ ల్యాండ్స్ అనేటటువంటివి ఉంటాయి. షోలా ఫారెస్ట్లు అనేటటువంటివి 1973 నుంచి 2014 మధ్యలో 66% డిక్లైన్ అయ్యాయి, అంత హ్యూజ్ స్కేల్లో డిక్లైన్ అయ్యాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి? అక్కడ అగ్రికల్చర్ కానీ. రెండో రీజన్ వచ్చేటప్పటికి ఇన్వేజివ్ స్పీషీస్ అంటాం, అవి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇన్వేజివ్ స్పీషీస్ వచ్చి వీటిని రీప్లేస్ చేయడము, క్లైమేట్ చేంజ్ ఇలాంటివన్నీ కూడా దీనికి కారకంగా చెప్పుకోవచ్చు. షోలా ఫారెస్ట్ అని అంటున్నాం. పళని హిల్స్, నీల్గిరి హిల్స్, ముకుర్తి పార్క్, ఎర్వీకులం నేషనల్ పార్క్ వీటిలో ఈ షోలా గ్రాస్ ల్యాండ్స్ చూడండి, ఎక్కడక్కడ గడ్డి, పెద్ద అడవుల్లాగా ఉంటాయి, మిగిలినంతా గడ్డి భూములు. సో ఇలాగ మళ్ళీ పెద్ద దట్టమైన అడవులాగా ఉంటాయి, మిగిలిన గడ్డి భూములు, అలాగుంటుంది అన్నమాట ఈ షోలా గ్రాస్ ల్యాండ్స్. చూడండి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఈ నీల్గిరి ప్రాంతము, అన్నామలై, పళని హిల్స్, అగస్త్యమలై, ఇలాగ ఈ విధంగా గడ్డి భూములు అనేటటువంటివి ఉంటాయి. షోలా ఫారెస్ట్ అనేటటువంటివి లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ మౌంటైన్ రేంజెస్లో వీటిలో వాటర్ హార్వెస్టింగ్కి వీటికి ఉపయోగపడుతుంది. చాలా రివర్స్ కేరళ తమిళనాడులో చాలా రివర్స్ ఈ షోలా గ్రాస్ ల్యాండ్స్ వీటి నుంచి ఆరిజినేట్ అయిన ఉన్నాయి. ఈ షోలా ఫారెస్ట్ అనేటటువంటి వాటర్ స్ట్రీమ్స్కి సప్లై చేస్తాయి. ఇప్పుడు మనకి షోలాస్ అనేటటువంటివి తగ్గిపోతూ వస్తే ఆ ప్రాంతాల్లో వాటర్ సప్లై కూడా తగ్గినట్టేనా అండి?
సో అందుకోసం షోలా ఫారెస్ట్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ బాషన్చార్ ఐలాండ్, మనకి బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో. దీన్నే తెంగర్చార్ అని బాషన్చార్ అని పిలుస్తారు. ఇక్కడ ఒక ఐలాండ్ అన్నమాట. ఇది మనకి మయన్మార్ అనే దాని నుంచి ఇక్కడ ఉండేటటువంటి రోహింగ్యా అనేటటువంటి, ఈ పేరు విన్నారా, రోహింగ్యా అంటాం, రోహింగ్యా ముస్లిమ్స్, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి రిలీజియస్ పర్సిక్యూషన్, రఖీన్ స్టేట్, వీటిలో వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడ కాక్స్ బజార్ వీటికి వస్తున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వచ్చి సెట్ అవుతున్నారు, చిట్టగాంగ్ ఈ ప్రాంతాలు. మరి ఇక్కడ ఎస్పెషలీ కాక్స్ బజార్ అన్న ప్రాంతంలో ఈ రెఫ్యూజీస్గా వచ్చినటువంటి వాళ్ళ యొక్క సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే చోటికి మార్చాలి అన్న ఉద్దేశంతో తెంగార్చార్ అనేటటువంటి ఐలాండ్, దీన్నే బాషన్చార్ అంటారు, దీంట్లోకి రీలొకేట్ చేస్తున్నారు. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. అయితే ఇది ఎప్పటి నుంచో లేదండి, రీసెంట్గా ఫామ్ అయినటువంటిదే. 40 square meters పరిధిలో 2006 ఈ ఐలాండ్ ఫామ్ అయింది. ఇక్కడి నుంచి వచ్చేటటువంటి బ్రహ్మపుత్ర, గంగానది నుంచి వచ్చే సెడిమెంట్స్తో. మరి ఇది సైక్లోన్స్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది, ఎరోజన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటప్పుడు మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచారు అని అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేయడము. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీ కూడా ఇదొక లాజిస్టికల్లీ ఛాలెంజింగ్ ప్రపోజల్ అన్నట్టుగా చెప్పడము. బంగ్లాదేశ్ గవర్నమెంట్ వీటిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇలాగ ఇష్యూస్ అయితే ఉన్నాయి. బాషన్చార్ ఐలాండ్ అని పిలుస్తాము. చూడాలి మీరు, పెద్ద పెద్ద ఐలాండ్స్ ఏర్పడుతున్నాయి. ఇక్కడ మట్టి సెడిమెంట్స్ని ఎక్కువ క్యారీ చేసుకొని వస్తున్నాయి, వాటి ద్వారా ఈ ఐలాండ్స్ ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ ఇష్యూ సెంటినల్ ఐలాండ్స్. ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది సెంటినల్ ఐలాండ్స్ అనేటటువంటి వాటిలో ఉండేటటువంటి ఎండేంజర్డ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో కమర్షియల్ యాక్టివిటీ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు అంటున్నారు. సో వీళ్ళు డాక్యుమెంట్ ఎందుకు రిలీజ్ చేశారు, అమెరికన్ నేషనల్ అయినటువంటి జాన్ అలన్ చావ్ ఈ వ్యక్తిని సెంటినలీస్ ఐలాండ్లో అక్కడ ఉండే ట్రైబ్స్ చంపేశాడు, చంపడం జరిగింది వీళ్ళు వీటితో కొన్ని సంవత్సరాల క్రితం. మరి అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని ఒక సర్వేలాగా చేపట్టమన్నారు. అది లాస్ట్ ఇయర్ సర్వే చేపట్టి రిపోర్ట్ చెప్పింది. దాంట్లో సెంటినలీస్ అనేటటువంటి వాళ్ళు అక్కడ జరుగుతున్న కమర్షియల్ యాక్టివిటీ వల్ల అంతరించిపోయే ప్రమాదం ఉంది అన్నారు. ఇవి మోస్ట్ సెక్లూడెడ్, సెంటినలీస్ అనే ట్రైబ్ మోస్ట్ సెక్లూడెడ్ ట్రైబ్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. కంప్లీట్ ఐసోలేషన్, ఐలాండ్ నుంచి బయటికి రారనమాట. ఎంటైర్ నార్త్ సెంటినలీస్, చూడండి మీకు ఇది మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇదేమో లిటిల్ అండమాన్, ఇదేమో గ్రేట్ అండమాన్, గ్రేట్ అండమాన్ ఐలాండ్స్కి ఇటువైపు నార్త్ సెంటినలీస్ ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్ అనేటటువంటిది 5 kilometers కోస్టల్ సీ అనేటటువంటిది ఉంది, ఈ ట్రైబల్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని వీటికి రెస్పెక్ట్ ఇస్తూ ఐస్ ఆన్ హ్యాండ్స్ ఆఫ్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. ఈ నార్త్ సెంటినలీస్ ఐలాండ్ దీన్ని సర్కమ్ నావిగేట్ చేయాలి. షిప్స్ కానీ ఏమన్నా వస్తే దాన్ని చుట్టూ తిరిగి దానికి సర్వీలియన్స్ ఉంచాలి, కానీ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్తారు. సెంటినల్ ఐలాండ్స్, సెంటినల్ ట్రైబ్స్ అనేటటువంటి వాళ్ళు, పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. వీళ్ళు తక్కువ సంఖ్యలోనే ఉండొచ్చు, 80 to 150 లోపలే. సో ఈ ట్రైబ్స్ అనేటటువంటివి అక్కడ ఎక్కువగా కోకోనట్స్ వాటిని తీసుకొని, ఫిషెస్, వీటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. నీగ్రెటో అనేటటువంటి రేస్కి సంబంధించి, నీగ్రెటో రేస్కి సంబంధించినటువంటి ట్రైబ్స్, ఆల్మోస్ట్ సెక్లూడెడ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఇష్యూ WHO మరియు దాని యొక్క స్లో ప్రోగ్రెస్. WHO అనేటటువంటిది కోవిడ్ టైంలో చాలా క్రిటిసైజ్ చేశారు. ఎందుకని, ఇది ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఇంత నష్టం వచ్చేది కాదు కదా మనకి. సో ముందు నుంచి ప్రొయాక్టివ్గా లేదు అన్నది దానికి ఉన్న క్రిటిసిజం. అసలు ఈ WHO అంటే ఏంటి, అది చేసే పనులు ఏంటో చూద్దామా. ఇది ఒక స్పెషలైజ్డ్ బాడీ, UN కింద April 7, 1948 ఫామ్ అవ్వడం జరిగింది. ఒక డైరెక్టర్ జనరల్ ఉంటారు, ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డు అనేటటువంటిది ఉంటుంది. ఆ ఎగ్జిక్యూటివ్ బోర్డులో మెంబర్స్ వివిధ దేశాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అయితే WHO అనేది హెల్త్ని ఏ విధంగా డిఫైన్ చేస్తుంది, కంప్లీట్గా ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ ఉంటేనే హెల్దీ అని పిలుస్తారు. దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమో, పొలిటికల్ అపాయింటీస్ ఉండడము, ఫండింగ్ ఇష్యూస్ సరిగా లేవు, అడ్వైజరీ బాడీ మాత్రమే ఇది, దీనికి మ్యాండేటరీ ఇది అని చెప్పే అధికారాలు లేవు, ఓన్లీ అడ్వైజరీ.
ఇన్ఫర్మేషన్ గ్యాదర్ మాత్రం చేసే లిమిట్ దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సో అందుకల్ల అపాయింట్మెంట్స్లో రిఫార్మ్స్ తీసుకొని రావాలి, ఫండింగ్లో రిఫార్మ్స్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో రిఫార్మ్స్ తీసుకొని రావాలి. డబ్ల్యూహెచ్ఓ అనేటటువంటిది యుఎన్ కింద ఉండే స్పెషలైజ్డ్ బాడీ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ, ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ట్రంప్ ఉన్నప్పుడు యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్గా బయటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ జో బైడెన్ ఎన్నిక, మనకి డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఎన్నిక తర్వాత మేము మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఉంటాము అన్నారు. అసలు ఏంటి ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే? దీన్నే జేసీపీఓఏ అని పిలుస్తారు, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని 2015లో సైన్ చేయడం జరిగింది. దీని కింద P5 దేశాలు, P5 అంటే యుఎన్ఎస్సీకి సంబంధించిన P5 దేశాలు, జర్మనీ, ఈ 6 దేశాలు కలిసి ఎవరితో సైన్ చేసుకున్నాయి? ఇరాన్ అనే దేశంతో కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాయి. దాని ప్రకారం యురేనియం ఎన్రిచ్మెంట్ని తగ్గిస్తాము అని, అరాక్ హెవీ వాటర్ రీప్రాసెసింగ్ అనేటటువంటిది ఆపేస్తాము, ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇన్స్పెక్షన్స్ చేసే అధికారం ఇస్తామని, దానికి బదులుగా వీళ్ళు శాంక్షన్స్ తీసేస్తాము అని ఇలాగా అగ్రిమెంట్స్ చేసుకున్నారు. మళ్ళీ ట్రంప్ వచ్చి అది అసలు స్టూపిడ్ అగ్రిమెంట్ అని చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఈ కంటెక్స్ట్లో మరి ఇరాన్ మీద శాంక్షన్స్ కూడా విధించేశారు. దాంతో E3 అనే దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఈ మూడు కలిసి ఇరాన్కి సంబంధించి పర్చేజెస్ చేసుకోవడానికి ఇన్స్టెక్ట్ అనేది, ఇన్స్ట్రుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ట్రేడ్ ఎక్స్చేంజెస్ అనేది క్రియేట్ చేసి ఇరాన్తో లిమిటెడ్ ట్రేడ్ అయినా జరపాలి అని చెప్పారు. అంటే ఇరాన్తో ఎవరు ట్రేడ్ చేశారనుకోండి, వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ వేస్తామని చెప్పారు. అంటే డాలర్స్లో ట్రేడ్ చేయడానికి కుదరదు, మరి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉండాలి కదా, ఆల్టర్నేటివ్ మెకానిజం లాగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. జో బైడెన్ వచ్చాక మళ్ళీ ఈ డీల్ని రివైవ్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇష్యూ, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఇది ఇండియా యొక్క ఫారిన్ పాలసీ. దీని ప్రకారం ఏంటి, చుట్టూ మన చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ దేశాలు, మాల్దీవ్స్, ఇవన్నిటితోనూ కోఆపరేషన్ ఉండాలి. అదేవిధంగా ఇటున్న ఆఫ్ఘనిస్తాన్తో అయినా సరే, ఇక్కడున్న పాకిస్తాన్తో అయినా సరే, అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అనేటటువంటిది అనమాట. అయితే దీనికి ఇంపార్టెంట్ అయినటువంటి సార్క్ అనే గ్రూపింగ్ అంత ఫంక్షనల్గా లేదు. బిమ్స్టెక్ లాంటి గ్రూపింగ్స్, వాటికి ఇప్పుడు ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. అన్ని రకాల రంగాల్లోనూ, ఎకనామిక్, టెక్నాలజీ, రీసెర్చ్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్, స్పేస్ ప్రోగ్రామ్, వీటన్నిటిలోనూ కోఆపరేషన్ ఉండాలి అన్నదాంతో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటటువంటి విధానాన్ని 2014లో తీసుకొని రావడం జరిగింది. మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీ, లుక్ ఈస్ట్ పాలసీ ఎలాగా, అటువంటి పాలసీనే అనమాట ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. దీని కింద సాగర్ అనేటటువంటి స్ట్రాటజీ, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అంటారు. సో మారిటైమ్ కంట్రీస్తో సాగర్ స్ట్రాటజీ, యాక్ట్ ఈస్ట్ స్ట్రాటజీ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో, నైబర్హుడ్స్ ఇమ్మీడియట్ నైబర్హుడ్తో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే నైబర్హుడ్ అనేది పీస్ఫుల్గా ఉంటేనే కంట్రీస్ యొక్క గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఉంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇష్యూ, సౌదీ మరియు ఖతార్ యొక్క కాన్ఫ్లిక్ట్, అది ఎండింగ్కి వచ్చింది డిసెంబర్లో. ఆ తర్వాత పీస్ అనేది చేసుకున్నారు. ఖతార్ అనేటటువంటిది ఉండే చిన్న కంట్రీ, ఇక్కడ సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో చాలా పెద్ద కంట్రీ అన్నమాట. 2017లో సౌదీ అరేబియా అనేది అరబ్ ట్రాన్స్పోర్ట్ని ఖతార్కి వెళ్లకుండా బ్లాక్ చేయడం జరిగింది. ఎందుకని, అది రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్తో దానికి లింక్స్ ఉన్నాయి ఖతార్కి అన్నట్టుగా. బట్ బిగ్గర్ మోటివేషన్ అంటే ఏంటి, ఇరాన్తో అది ఫ్రెండ్షిప్ చేస్తుంది అని. ఇక్కడ సౌదీ అరేబియాకి ఇరాన్కి పడదన్నమాట, ఇరాన్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది అన్నట్టుగా. ఈ కంటెక్స్ట్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటటువంటిది, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, అవన్నీ కూడా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అనేటటువంటిది ఖతార్ బ్లాకేడ్ అనేటటువంటిది అసలు ఇల్లీగల్ తీసేయాలని చెప్పింది. దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళారు. అది కూడా వద్దండి తీసేయండి అని అన్నారన్నమాట. దాంతో టెన్షన్స్ అయితే అలాగే ఉన్నాయి కొన్ని రోజులు. ఆ తర్వాత 2020లో నార్మలైజ్ అయింది. ఈ కంటెక్స్ట్లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే ఏమేమి ఉన్నాయి చూడండి, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాన్, కువైట్ అండ్ ఖతార్. ఇవి గల్ఫ్ కంట్రీస్. సో వాటితో ఏ గల్ఫ్ అని, ఇక్కడ పర్షియన్ గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ కంట్రీస్. వాటిలో ఇరాక్కి ఇరాన్కి కూడా పర్షియన్ గల్ఫ్తో బౌండరీ ఉంది, కానీ ఇవి రెండు జీసీసీలో లేవు. ఎమెన్ కంటే ఎలాగూ ఈ గల్ఫ్తో బౌండరీ లేదు కాబట్టి ఎమెన్ లేదు. అదర్వైజ్ ఈ రెండు కూడా గల్ఫ్ కంట్రీసే, కానీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో లేవు, రైట్?
నెక్స్ట్ ఇష్యూ ఒపెక్. ఒపెక్ అనేటటువంటి కంట్రీస్ ఒపెక్ ప్లస్ అనే ఫార్మేషన్ కింద ఆయిల్ ప్రైసెస్ అనేటటువంటి వాటిని, ఆయిల్ సప్లై అనేటటువంటి దాన్ని డీల్ చేయడం కోసం ఈ ఒక గ్రూపింగ్ని ఫామ్ చేసుకున్నారు. దాన్ని మనము ఒపెక్ అని పిలుస్తున్నాము. ఇదొక పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. బాగ్దాద్ కాన్ఫరెన్స్ ఇరాక్లో, బాగ్దాద్ కాన్ఫరెన్స్ అనే దాని కింద తీసుకుని వచ్చారు ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనెజులా ఈ 5 దేశాలు కలిసి. ఆస్ట్రియాలోని వియన్నాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఆ తర్వాత దీంట్లో చాలా మెంబర్ కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏం చేస్తారు వీళ్ళందరూ, ఓవరాల్గా ఆయిల్ సప్లై ఎంత ఉంది, ఆయిల్ సప్లై వల్ల ఆయిల్ మార్కెట్ ఎలా ఉంది, వీటన్నిటి కోసం. దీంట్లో సౌదీ అరేబియా డామినెంట్ కంట్రీగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఆయిల్ సప్లై ఎంత చేయాలి, ఏంటి సప్లైని బట్టేనా దాని డిమాండ్ అనేటటువంటిది, సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, సప్లై తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్ ఎలా చేయాలి, ప్రైసింగ్ ఎలా ఉంది, ఇవన్నింటినీ చూసుకునే ఇన్ఫార్మల్ గ్రూప్. దీన్ని కార్టల్ అని కూడా పిలుస్తారు. అంటే వీళ్ళు ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకున్నాక మిగిలిన వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సింది, ఎందుకంటే ఇవే మేజర్ కంట్రీస్ కాబట్టి కార్టల్ అని పిలుస్తాము. సో అలాంటి కార్టలైజేషన్కి కూడా ఈ ఒపెక్ వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒపెక్ ప్లస్. ఇదొక నాన్ ఒపెక్ కంట్రీస్ ఒపెక్, రెండు ఒక 14 మెంబర్స్ ఉండే ఒపెక్ గ్రూపింగ్, ఒపెక్ ప్లస్ అనేవి మిగిలిన కంట్రీస్. మిగిలిన కంట్రీస్లో ఏమేమి ఉన్నాయి, అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రూనై, కజకిస్తాన్, మలేషియా, మెక్సికో, ఒమాన్, రష్యా, సౌత్ సూడాన్, సూడాన్, ఈ దేశాలు కూడా ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఎక్స్పోర్ట్ చేస్తాయి. వాళ్ళని కూడా యాడ్ చేసుకొని రష్యా అన్నీ కలిపి ఒపెక్ ప్లస్ అన్నారు. సౌదీ రష్యా అనేవి రెండు పవర్ఫుల్ దేశాలు. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ఒపెక్ ప్లస్ అనేది ఉన్నా, దీంట్లో 11 ఒపెక్ మెంబర్స్, 10 నాన్ ఒపెక్ మెంబర్స్ అనేటటువంటివి ఆయిల్ ప్రైస్, ఆయిల్ ప్రొడక్షన్ యొక్క కట్ డౌన్స్ చేయాలి. ప్రొడక్షన్ తగ్గితే అంటే సప్లై తగ్గితే ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ఆ డిమాండ్ పెరిగితే మనకు మంచి ధర వస్తుంది కదా అని. కానీ మరి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళంటే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, అది ఆలోచించకుండా ఇవి రెజల్యూషన్ చేపట్టాయి ఒపెక్ ప్లస్ గ్రూపింగ్ అని చెప్తాము. ఇది ఓవరాల్గా ఒక సప్లై కట్ డౌన్స్ లేదా సప్లై ఇంక్రీజ్ మార్కెట్ డిమాండ్ని బట్టి ఏ విధంగా చేయాలి అని మెంబర్ కంట్రీస్ అన్నీ కలిసి డిసైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇష్యూ ఇజ్రాయెల్, మొరాకో, సూడాన్ రిలేషన్స్. మనం లాస్ట్ వీడియోలో అక్టోబర్ 2020 దాంట్లో ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం అనేటటువంటిది, ఇక్కడ ఉండేటటువంటి యుఏఈ, బహ్రెయిన్ అనేటటువంటి దేశాలతో అబ్రహాం అకార్డ్స్ని సైన్ చేసింది అనుకున్నాం, అవునా అండి? అబ్రహాం అకార్డ్స్, అబ్రహాం ఒప్పందాలు అంటారు, అబ్రహాం అకార్డ్స్ సైన్ చేసింది అని అనుకున్నాం. సో ఆ తర్వాత సూడాన్తోనూ, మొరాకో అనే దేశాలతోనూ అబ్రహాం అకార్డ్స్కి కంటిన్యూషన్గా సైన్ చేసుకుంది. అంటే ఇజ్రాయెల్ అనే దేశాన్ని చాలా అరబ్ కంట్రీస్ అనేవి అసలు రికగ్నైజ్ చేయలేదు. వాటిలో మొట్టమొదటి రికగ్నైజ్ చేసింది టర్కీ అనే దేశము, ఆ తర్వాత ఈజిప్ట్, ఆ తర్వాత జోర్డన్ అనేటటువంటి దేశము, ఆ తర్వాత బహ్రెయిన్, యుఏఈ, ఇప్పుడు మొరాకో మరియు సూడాన్. ఇవి ఇజ్రాయెల్ యొక్క ఎగ్జిస్టెన్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్కి 160 దేశాలతో సంబంధాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇంకా మిగిలినవి రికగ్నైజ్ చేయనివి ఈ దేశాలు, ఈ కలర్లో ఉన్నాయి, ఇవి ఇంకా ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయలేదు. చూడండి, అబ్రహాం అకార్డ్స్ గుర్తున్నాయా, బహ్రెయిన్, యుఏఈ, ఇప్పుడు మొరాకో మరియు సూడాన్, ఇవి కూడా రికగ్నైజ్ చేశాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ కాట్సా చట్టము, టర్కీ. యుఎస్ఏ అనేటటువంటిది టర్కీ అనేది రష్యా నుంచి S-400 అనే మిజైల్ సిస్టమ్ని కొనుక్కుంది. అయితే వాళ్ళు ఏమన్నారు, రష్యా అనేటటువంటిది అడ్వర్సరీ కంట్రీ, ఉక్రెయిన్ అనే దాన్ని అది ఆక్యుపై చేసింది కాబట్టి దానికి అగెనిస్ట్గా మేము శాంక్షన్స్ని విధించాం, అది మా యొక్క ఎనిమీ అని చెప్పాం. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కింద మా ఎనిమీస్తో ఎవరు ట్రేడ్ చేసినా వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ వేస్తామని మేము ఆల్రెడీ చెప్పాము, మీరు వినకుండా ఎలా కొనుక్కున్నారు అని యుఎస్ఏ అనేది టర్కీ మీద కూడా శాంక్షన్స్ని, ఆంక్షలు అంటారు, విధించడం జరిగింది. ఇండియా కూడా S-400 కొనుక్కుంటూ ఉంది, కానీ ఇప్పట్లో ఆ శాంక్షన్స్ చట్టము, కాట్సా చట్టం అంటారు దాన్ని, కాట్సా చట్టం మన మీద ప్రయోగించేటటువంటి పరిస్థితి అయితే లేదు. బట్ కాట్సా అంటే ఏంటి, ఏ దేశం మీద అది ఉపయోగించిందన్నది మనం తెలుసుకోవాలి, రైట్? నెక్స్ట్ ఇష్యూ బ్రెగ్జిట్ డీల్. బ్రెగ్జిట్ అంటే బ్రిటన్ అనేటటువంటిది యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయడం, దాన్ని బ్రెగ్జిట్ అని పిలుస్తాం. మనకి యునైటెడ్ కింగ్డమ్ అంటే స్కాట్లాండ్, చూడాలి ఏమేమి ఉన్నాయో, యూకే అంటాం కదా, యూకే అనేటటువంటి దాంట్లో స్కాట్లాండ్ అనేటటువంటిది, ఇంగ్లాండ్, వేల్స్,
నదర్ ఐర్లాండ్ ఈ నాలుగు పార్ట్గా ఉన్నాయి. దాంతోపాటు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అనేది సపరేట్గా ఉండే దేశం. మరి ఈ బ్రెగ్జిట్ డీల్ అంటే ఇది యూరోపియన్ యూనియన్లో ఉందండి. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అనేది ఇదంతా ఒక కంట్రీ, ఇదంతా వచ్చేసింది బయటికి. మనకి బ్రెగ్జిట్ డీల్ అనేటటువంటిది 2021 సైన్ చేసి దాని యొక్క పార్లమెంట్ ఆమోదించడం జరిగింది కూడా. రైట్, అసలు ఈ బ్రెగ్జిట్ అంటే ఏంటి? బ్రెగ్జిట్ డీల్ చూద్దాం. ఇందాక అన్నట్టు బయటకు వచ్చేసేయడం యూరోపియన్ యూనియన్ నుంచి. లిస్బన్ ట్రీటీ, యూరోపియన్ యూనియన్ కింద లిస్బన్ ట్రీటీ అనేది ఉంది. దాంట్లోంచి బయటకు వచ్చేయాలంటే ఆర్టికల్ 50 ఇన్వోక్ చేసుకొని 2 సంవత్సరాల్లోపు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసేయాలి. సో దాని ప్రకారమే 2016లోనే వాళ్ళకు రెఫరెండం అనేటటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2018లో రెఫరెండం కండక్ట్ చేసి 2020 కల్లా బయటకు వెళ్ళిపోవాలి అని. సో మరి అయితే అది కొద్దిగా డిలే 2021 వరకు. డీల్ అంటే ఏంటి ఇక్కడ ఇంతకి? బయటకు వచ్చేసాక యూరోపియన్ యూనియను మరియు ఈ యూకే ఏ విధమైన సంబంధాలను కలిగి ఉండాలి అన్నదే ఇక్కడ డీల్ అన్నమాట. దానికోసమే ఇంత డిలే అవుతూ వచ్చింది. ఆ డీల్ ఏదైనా సరే యూకే యొక్క పార్లమెంట్ అనేది ఆమోదించాలి. అందుకోసం డీల్ అనేటటువంటిది అయితే ఫైనలైజ్ చేసుకున్నారు. బ్రెగ్జిట్ డీల్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇష్యూ కోస్టల్ రాడార్ నెట్వర్క్ అని అంటున్నాం. అంటే ఏంటి? కోస్టల్ ఏరియాస్లో అసలు ఏవే షిప్స్ వస్తున్నాయి, ఏమేమి వెళ్తున్నాయి, ఏంటి, ఎలాగుంది, అసలు ట్రాఫిక్ ఎలా ఉంది, వివిధ షిప్స్కి వీటన్నిటికీ సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియాలి, అవునా కాదా అండి? దానికోసం రాడార్స్, రేడియో ఇమేజింగ్ అండ్ రేంజింగ్ అని పిలుస్తారు. రేడియో ఇమేజింగ్ అండ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటారు. సో ఈ రాడార్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి. సో దీన్ని ఇండియన్ ఓషన్ ప్రాంతంలో లిటోరల్ స్టేట్స్ అంటే బార్డర్ కంట్రీస్, మారిటైమ్ బార్డర్ ఉన్న వాటన్నిటిలో పెట్టాలి. సాగర్ అనే ఇనిషియేటివ్ కింద సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అంటాం. దీని యొక్క ప్రైమరీ ఎయిమ్ సర్వీలియన్స్ చేపట్టడం, చిన్న వెజల్స్ దగ్గర నుంచి పెద్దవి దాకా ఏమేమి వస్తున్నాయి, ఏమేమి వెళ్తున్నాయి. డైరెక్ట్లీ VTS వెజల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అప్లికేషన్ని రాడార్ వాడుతుందన్నమాట. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, పైరసీ లాంటివి, ఈ డేటా నుంచి కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని అందరితో షేర్ చేసుకునేందుకు ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఫర్ ఇండియన్ ఓషన్ రీజన్, వివిధ దేశాలు దీంట్లో మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి, వాళ్ళు తీర ప్రాంతానికి మనకు దగ్గరగా వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దానంతా కూడా ఒక చోట మెన్షన్ చేస్తూ ఉంటారు. దాన్నే ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అని పిలుస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్కి కోస్టల్ రాడార్ నెట్వర్క్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దీనికి సంబంధించి ఓన్లీ మన తీర ప్రాంతాల్లోనే కాకుండా మాల్దీవ్స్, మయన్మార్, బంగ్లాదేశ్తో కలిసి అగ్రిమెంట్స్, శ్రీలంక, సీషెల్స్, మారిషస్ వీటితో కలిసి అందరితో కలిసి అగ్రిమెంట్స్ చేపించుకుంటే ఈ దీనికి సంబంధించి కోస్టల్ రాడార్ నెట్వర్క్ని వాళ్ళ దగ్గర సెటప్ చేయడం, దాని నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకోవడం. అట్లా చేయగలిగితే మనకి సెక్యూరిటీ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది దాని యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ సప్లై చైన్ రెసీలియన్స్ ఇనిషియేటివ్. అంటే ఏంటి? సప్లై చైన్లో రా మెటీరియల్ కానీ, ఇంటర్మీడియరీ గూడ్స్ కానీ, ఫినిష్డ్ గూడ్స్ కానీ, వీటిలో చైనా యొక్క డామినెన్స్ అనేటటువంటిది ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉంది. సో ఈ కంటెక్స్ట్లో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాకు సంబంధించిన ట్రేడ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఫార్మల్గా సప్లై చైన్ రెసీలియన్స్ ఇనిషియేటివ్ అనే దాన్ని లాంచ్ చేశారు. దీంట్లో ఏం చెప్తారంటే సప్లై చైన్ రెసీలియన్స్ని పెంచుకోవాలి. సప్లై ఏ పరిస్థితి వచ్చినా సరే సప్లై అనేటటువంటి స్ట్రాంగ్గా, స్టేబుల్గా, బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూడాలి. ఈ సప్లై చైన్ రెసీలియన్స్ ఇనిషియేటివ్ అనేటటువంటిది బెస్ట్ ప్రాక్టీసెస్, ఓవరాల్గా ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయాలి, బయర్ సెల్లర్ ఈవెంట్స్ ఏ విధంగా జరపాలి, సప్లై చైన్స్లో డైవర్సిఫికేషన్, ఒకళ్ళ మీద ఆధారపడకూడదు, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి డైవర్సిఫికేషన్కి, ఇవన్నీ చూసుకోవాలన్న దీని యొక్క పాసిబిలిటీస్. పాలసీ మెజర్స్ ఏమేమి తీసుకోవచ్చు దీని కింద? డిజిటల్ టెక్నాలజీస్ని వాడుకోవడము, ట్రేడ్ని, ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసుకోవడానికి సపోర్ట్ చేయడము, వీటిని మనము సప్లై చైన్ రెసీలియన్స్ అని పిలుస్తామన్నమాట. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి మన ముగ్గురము ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏంటి అని చూసేందుకు ఈ సప్లై చైన్ రెసీలియన్స్ ఇనిషియేటివ్ తీసుకొచ్చాము. ప్రతి 4 నెలలకు ఒకసారి మీట్ అవ్వాలి అన్నట్టుగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇండియా అనేటటువంటిది మనం మూడే కాదు, మిగిలిన దేశాలు కూడా ఎవరన్నా దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళని కూడా జాయిన్ చేయించుకుందాము అన్నట్టుగా సజెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అని ఉంది, అదేంటో చూద్దామా.
నెక్స్ట్ ఇష్యూ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ. దీన్ని కోవిడ్ సందర్భంగా కోవిడ్ వచ్చినందుకు కోవిడ్ వల్ల ఎన్నో రకాలుగా సప్లై చైన్ చైనా మీద చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి. సో ఆ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వచ్చాయి. అందుకని చైనాతో పాటు ఇంకొక కంట్రీని కూడా బ్యాకప్గా పెట్టుకోవాలి. దాన్నే చైనా ప్లస్ వన్ అంటారు. చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అనేది ఒక బిజినెస్ స్ట్రాటజీ. ఓన్లీ చైనానే కాకుండా డైవర్సిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, వియత్నాం అని, ఈ మన యొక్క మలేషియా, అదేవిధంగా థాయిలాండ్, కంబోడియా ఇలాంటి దేశాల్లో కూడా హ్యూమన్ రీసోర్సెస్ తక్కువ కాస్ట్కే అవైలబుల్గా ఉంటాయి. మరి వాటిలో షిఫ్ట్ అవ్వచ్చు కదా. ఇండియా లాంటి దేశాలు, పెద్ద మార్కెట్ ఉంది చైనా లాగా, వాటికి షిఫ్ట్ అవ్వచ్చు కదా. ఇదిగో చూడండి, చీప్ లేబర్, మార్కెట్ డిమాండ్ రెండు చైనాకున్నాయి, అక్కడ ఉన్నారు. కానీ అక్కడి నుంచి ఏసియాన్ దేశాలు, ఇండియా ఇలాంటి దేశాల వైపుగా చూసుకోవాలి, ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి అన్న స్ట్రాటజీనే చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అని పిలుస్తాము. ఇవి పార్ట్ వన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని బేసిస్గా టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేసింది, అది క్లిక్ చేసి టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.